वेलकम बैक टू टेम्पटिंग बॉल्स इंडियास टेस्टी एंड हेल्थी रेसिपीज नेनु मी सिरी संतोष टेम्पटिंग बॉल्स लो ई रोजु कंदी पोडिनी एला तयार चेसुकोवालो चूपिस्तानंडी एक्चुअल गा कंदी पोडिनी रेंडु रकालुगा चेसुकोवच्चु ఒక రకం నేను ఆల్్రెడీ షేర్ చేశాను ఇది రెండవ రకం దేని రుచి దానికే ఉంటుందండి రెండు రకాల పొడులు చాలా బాగుంటాయి మరి ఈ స్టైల్ కందిపొడిని కూడా ఒకసారి ట్రై చేయండి చాలా క్విక్ గా ఈజీగా అయిపోయేలా చెప్తాను సో మరి స్టార్ట్ చేసేదామా ఫస్ట్ కడాయిలో ఒక కప్పు కందిపప్పుని వేసి లో ఫ్లేమ్ లో పప్పు గోల్డెన్ కలర్ కి మారే వరకు రోస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్ లో అయితేనే పప్పు లోపలి వరకు క్రిస్పీగా వేగుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది इला वेगिन तर्वात दीन्नि ओक बौल लोकि तीसि पक्कन पेट्टुकोंडि इप्पुडु अर कप्पु पच्चि शनग पप्पुनि वेसि सेम दीन्नि कूडा लो फ्लेम लोने पप्पु गोल्डन कलर कि मारि क्रिस्पीगा अय्ये वरकु रोस्ट चेसुकोंडि इला वेगिन तर्वात दीन्नि कूडा तीसि बौल लो वेसुकोंडि ఇప్పుడు మళ్ళీ ఒక అర కప్పు పెసరపప్పుని వేసి ఇది కూడా గోల్డెన్ కలర్ కి మారి క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి ఇలా చక్కగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసి బౌల్ లో వేసుకోండి నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పుని కూడా వేసి దీన్ని కూడా లో ఫ్లేమ్ లోనే క్రిస్పీగా వేయించుకోండి ఇలా పప్పులు విడివిడిగా వేయించుకోవడం వల్ల పప్పులన్నీ ఈవెన్ గా వేగుతాయండి ఇలా చక్కగా గోల్డెన్ కలర్ కి మారిన తర్వాత వీటిని కూడా తీసి బౌల్ లో వేసుకోండి ఇప్పుడు ఫైనల్ గా ఒక కప్పు ఎండు మిరపకాయల్ని కట్ చేసి గింజలతో సహా వేసుకోండి అలాగే పిడికెడు కరివేపాకును కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్ లో వేస్తే మిరపకాయల్ని కట్ చేసి గింజలతో వేసాం కాబట్టి ఘాటు వచ్చేస్తుందండి సో లో టు మీడియం ఫ్లేమ్ లోనే రోస్ట్ చేసుకోండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని కూడా తీసి బౌల్ లో వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేయించుకున్నవన్నీ వేసేసి ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు 2 టీ స్పూన్స్ ఇంగువా వేసి మెత్తగా పొడి చేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడేవారు 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది ఇంతేనండి టేస్టీ కందిపొడి రెడీ వేడన్నంలో ఈ కందిపొడి కొంచెం నెయ్యి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందనుకోండి అలాగే టిఫిన్స్ లోకి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఇది మల్టీగ్రెయిన్స్ పౌడర్ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీన్ని ఒక ఎయిర్టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది కూడా ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేకపోయినా వంట చేయడానికి బద్ధకించినా హ్యాపీగా ఈ పొడితో ఆ రోజు భోజనం కానిచేయొచ్చు ఇంకొక రకం కందిపొడి కూడా ఛానల్ లో ఉండండి దానిలో ఇలా అన్ని రకాల పప్పులు వేయరు ఓన్లీ కందిపప్పుతోనే చేస్తారు దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి మరి ఈ కందిపొడి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి టెంప్టింగ్ బాల్స్ ని Facebook అండ్ Instagram లో కూడా ఫాలో అవుతూ ఉండండి మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈట్ హెల్తీ స్టే హెల్తీ